సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. ప్రియులారా, ఈ పదాన్ని మనం గమనించినప్పుడు భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు, ప్రాణపాయ స్థితి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆసుపత్రికి వెళ్తారు, ఆసుపత్రిలో వైద్యము కొరకు సంప్రదిస్తారు. అలాగే గతంలో జయలలిత గారు తమిళనాడుకి ముఖ్యమంత్రిగా అనేక పర్యాయములు ఆవిడ పరిపాలించినటువంటి ఆవిడకి కూడా ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చింది ఒకప్పుడు. అయితే ఆవిడ కూడా ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో ఆవిడికి కనుసైగలు చేస్తే డాక్టర్లందరూ కూడా దగ్గర ఉంటారు. కనుసైగ చేస్తే చాలు, డాక్టర్లందరూ కూడా వాళ్ళకి ఆవిడికి ఎంతో సహకరిస్తారు. డబ్బా చాలా ఉంది, డబ్బు కొదువు లేదు, అయినా సరే ఆమె ప్రాణాన్ని ఆ డబ్బు కాపాడలేకపోయింది, ఆమె ప్రాణాన్ని ఆ యొక్క అధికారం కాపాడలేకపోయింది. ఇక ప్రాణం పోయే సమయంలో ఎవరైనా సరే, ఎంత గొప్పవారైనా సరే, ఖచ్చితంగా మరణించక తప్పదు ప్రియమైన వాళ్ళరా. అది చెప్తున్నాడు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. ధనమున్నా సరే ఆమె బ్రతికించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా బ్రతికిస్తుంది, ఏంటంటే నీతి మరణము నుండి రక్షించును అనేటువంటి పదాన్ని మీరు చూడవచ్చు. పూర్వకాలంలో ఇసుకి అనేటువంటి భక్తుడు ఉన్నాడు, అతనికి కూడా మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అతనికి తెలియపరిచాడు, ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు కనుక నీళ్ళు చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు అతడు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చూడండి అక్కడ యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనంలో, ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీళ్ళు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకునుమని ఇజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థింపగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు తిరిగి ఇజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడినైన యెహోవా నీకు సెలవిచ్చినమ్మదేమనగా నీవు కన్నీళ్లు విడుచుచ చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్నికి ఇచ్చి ఉన్నాను. ప్రియులరా, అతని నీతి అతన్ని కాపాడినట్లుగా మీరు చూడొచ్చు. మరణం అయిపోతామనేసి డిసైడ్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్లు కానీ, లేకపోతే అతనికి ధనము కానీ, అతనికి అధికారం కానీ, అతను కూడా ఒక రాజే, కానీ ఎవరు రక్షించలేరు గనక అతడు ఒకే ఒక ప్రార్థన చేసుకున్నాడు. ఏంటి అంటే యెహోవాకు మొరపెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఇలా మొరపెట్టిన వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎందుకంటే నీతిమంతుడు గనుక, నీతిమంతుడిని రక్షించుకుని దేవుడు గనుక, ఆ దేవుడు నీతిమంతుడిని భూమి మీద ఇంకను ఆయుష్ను పోసి ఇంకను సువార్త వ్యాప్తి కొరకు దేవుడు మరి ఆ బిడ్డ నుంచినట్లుగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ చనిపోయినా సరే, యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయి 3 దినాలు అవుతుంది, సమాధిలో పెట్టేస్తారు, సమాధిలో పెట్టేసిన తర్వాత ప్రేత వస్త్రాలు చుట్టేసి సమాధిలో పెట్టేసినటువంటి వ్యక్తిని సైతం తిరిగి లేపిన మహనీయుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ప్రియమైన వారా, మన దగ్గర ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ధనధాన్యాలు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వజ్రాలు ఉండొచ్చు, వైడూర్యాలు ఉండవచ్చు, పదవులు ఉండొచ్చు, మనకంటే గొప్పవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, అయినా సరే చివరి క్షణాల్లో నీ ప్రాణాన్ని ఇవేమీ రక్షించవు, నీ ప్రాణాన్ని ఇవేమీ కాపాడుకోలేవు. ఒక విషయం గమనించండి, ఈ భూమి మీద కోట్ల రూపాయలు ఉన్నా, లక్షల రూపాయలు ఉన్నా, ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా, వాటిల్లో ఒకటి కూడా తీసుకెళ్ళావు కానీ నీ వెనకాల వచ్చేది నీ నీతి. నీ శరీరంతో జరిగించే ప్రతి ఒక్క కార్యక్రమంలో నీతి క్రియలు జరిగించినట్లయితే నీతో పాటు వచ్చేటువంటి అవి గనుక ప్రియ సోదరులారా గమనించండి, ధనము కంటే దైవమే గొప్పది గనుక ధనానికి స్వస్తి పలకండి, దైవానికి స్వీకరించండి, నీతిగా బ్రతకండి, నీతి మరణము నుండి రక్షిస్తుంది గనుక ఆ నీతిని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.